శ్రోతలకు స్వాగతం ఈరోజు మొదలుపెట్టబోతున్న నవల ఈ దీపం ఆరిపోదు రచన విన్నకోట సుశీలాదేవి గారు కళ్ళు తెరిచాను కిటికీల నుంచి ఎర్రటి ఎండ మీద పడుతోంది హమ్మయ్య నేను బ్రతికే ఉన్నానన్నమాట హాయిగా నిట్టూర్చాను రోజు రాత్రి పడుకోబోయే ముందు అనుకుంటాను నాకు ఈ రాత్రి తెల్లవారుతుందా మళ్ళీ ఉషోదయంలో మేల్కొని మంచు తెరల్ని చీల్చుకొస్తున్న సూర్యుడిని నా కిటికీ పక్కనే బద్ధకంగా రేకులు విప్పుకునే చిట్టి మందారాల్ని చూడగలనా అని యథావిధిగా తెల్లవారుతుంది సూర్యుడు లేవకముందే లేస్తాను వెలుగు ఒక్కొక్కటి విచ్చుకుంటుంటే చీకటి పారిపోతూ ఉంటుంది ఎర్రటి బింబంలో నుండి వెలువడే ప్రతీ కిరణం ప్రకృతిలోని వస్తువులని తళతళలాడిస్తుంది నిద్రపోతున్న చేతనా తట్టి లేపుతుంది ఆ ఉషోదయాన్ని చూస్తూ ఆ చల్లటి గాలిని అనుభవిస్తూ ఆ ప్రకృతిలో నేను ఒక భాగమై పులకరించడం పరవశించడం ప్రతిరోజు నా అలవాటు కానీ ఈరోజు వీటికి విరుద్ధంగా జరిగింది నేను లేచేసరికి ఎర్రటి ఎండ కిటికీలో నుంచి మీద పడుతోంది అంటే దాదాపు ఏడై ఉంటుంది ఇవాళ ఎందుకింత మొద్దు నిద్రపోయానో రాత్రి తొందరగానే పడుకున్నానే ఆలోచిస్తుంటే హఠాత్తుగా జ్ఞాపకం వచ్చింది అవును నాకు అర్ధరాత్రి ఒంటి గంటకి మెలకు వచ్చింది మళ్ళీ మూడింటి వరకు నిద్ర పట్టలేదు అబ్బా ఎంత భయంకరమైన కళ తలచుకుంటే ఇప్పటికీ భయమేస్తోంది వారు సరోజ కలిసి పాలలో విషం కలిపారు నా చేత బలవంతంగా తాగిస్తున్నారు నేను ఏడుస్తున్నాను అవును హృదయం బద్దలయ్యేలా ఏడుస్తున్నాను నన్ను చంపొద్దండి నాకు బ్రతకాలనుందండి మీరు సరోజన చేసుకోండి నేనేమి అననండి నన్ను మాత్రం చంపొద్దండి కానీ వారు నా చేతులు విరిచి కట్టారు బలవంతంగా నా నోరు తెరిచారు సరోజ గ్లాసుని నా నోటిలోకి వంపుతోంది ఏడుస్తుంటే పగలబడి నవ్వుతోంది నేను గింజుకుంటున్నాను వారు నా మెడ వెనక్కి విరిచి పట్టుకున్నారు నేను బాధతో కెవ్వమని అరిచాను అంతే మెలకు వచ్చింది తలుచుకుంటుంటే ఇప్పటికీ నా శరీరం నిలువెల్లా వణికిపోతోంది వీళ్ళిద్దరూ కలిసి నన్ను ఎప్పటికైనా చంపేస్తారు నాకు తెలుసు స్వార్థం పెచ్చు పెరిగితే మానవుడు దానవుడవుతాడట నా అసహాయతకు నాకే కళ్ళ నుండి నీళ్ళొచ్చాయి ఇంతలో బయట అడుగుల చప్పుడు వినిపించింది కళ్ళు గట్టిగా మూసుకున్నాను ఇంకా ఈవిడ లేవలేదు మహారాణి ఆవిడకేం ఎంతసేపైనా పడుకుంటుంది మధ్యలో సేవలు చేయలేక నాకు చావొచ్చింది ఈవిడి గారి మాయద మాయదారి రోగమేమిటో కానీ మమ్మల్ని చంపుతోంది సరోజ సణుక్కుంటూ వెళ్ళిపోయింది దాని మాటలు వింటుంటే నా ఒళ్ళు భగభగ మండింది కోపంతో పళ్ళు కొరికాను సరోజా నువ్వు కూడా నన్ను అనేదానివేనా నువ్వు ఏ పరిస్థితిలో ఈ ఇంటికి వచ్చావో మర్చిపోతున్నావు ఎవరి దయాధర్మం మీద ఈ ఇంట్లో స్థానం పొందావో జ్ఞాపకం లేదా నువ్వు నా ఇంటి శనిదేవత అవుతావని ఆనాడు గ్రహించలేకపోయాను నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికే వస్తున్నావని అనుకోలేకపోయాను నువ్వు ఏ క్షణంలో నా ఇంట్లో అడుగుపెట్టావో ఆనాటి నుంచే ఈ ఇంట్లో సుఖం లేకుండా పోయింది నా మనసు గతంలోకి వెళ్ళింది అప్పటికి సరోజ వచ్చి నెలయింది సరోజ నాకు ఇంటి పనుల్లో సాయం చేస్తూ చాలా కలుపుగోలుతనంగా ఉండేది సరోజ టెన్త్ క్లాస్ వరకు చదివింది ఎక్కడైనా ఏదైనా ఉద్యోగం ఇప్పించి వేరే ఇల్లు చూసి సరోజను అందులో ఉంచాలని నా ఆలోచ నా ఆలోచన వారికి చెప్పాను ఉద్యోగం చూడమని ఆయన అలాగే అన్నారు ఆ రోజు మధ్యాహ్నం మూడవుతోంది నా గదిలో పడుకొని నిద్రపోతున్నాను వారు ఆ రోజు త్వరగా వచ్చినట్టున్నారు నాకు తెలియదు మామూలుగా నాలుగింటికి లేచి వారు వచ్చే సమయానికి ఏదైనా టిఫిన్ చేద్దామని వంటింట్లోకి నడిచాను వంటింట్లోంచి నాకేవో మాటలు నవ్వులు వినిపించాయి తలుపు దగ్గరగా వేసుంది నేను నెమ్మదిగా వెళ్ళి కొద్దిగా తలుపు నెట్టి చూశాను ఎదుటి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయాను సరోజ అటు తిరిగి స్టవ్ మీద టిఫిన్ చేస్తున్నట్టుంది వారు వెనకాల నిలబడి సరోజ చుట్టూ చేతులు వేసి ఆమె మీదికి వంగి ఏదో చెప్తున్నాడు ఒక్క క్షణం కూడా అక్కడ నిలవలేకపోయాను పరిగెత్తుతున్నట్లే వచ్చి నా బెడ్ మీద వాలిపోయాను వీళ్ళిద్దరికీ ఇంత చనువు ఎలా వచ్చింది ఎప్పుడొచ్చింది ఇలా చాలా రోజుల నుంచి జరుగుతోందా నా వెనకే జరుగుతున్న ఈ భాగవతం నేనే గమనించలేకపోయానన్నమాట ఆయన ఎంతకు తెగించారు సరోజ అవును సరోజ ఎంత నంగనాచి గుండెల్లోంచి దుఃఖం పొంగుకొచ్చింది ఆ రాత్రి భోజనం చేయలేదు వారు సరోజ బ్రతిమలాడారు నాకు వాళ్ల ఉనికి అసహ్యం కలిగిస్తోంది నాకొంట్లో బాగాలేదని చెప్పి తప్పించుకున్నాను ఆ రాత్రి నిద్రకు దూరం అయ్యాను ఆ మర్నాడు మొట్టమొదటిసారిగా హార్ట్ అటాక్ వచ్చింది డాక్టర్ మందు వల్ల గుండె నొప్పి తగ్గింది కానీ మనస్సుకి తగిలిన దెబ్బ మానలేదు అది రోజురోజుకి క్యాన్సర్ల శరీరాన్ని తినేస్తుంది ఏదో ఒకరోజు ఈ కాస్త గుండెని తినేస్తుంది అప్పుడు అప్పుడు అమ్మగారు అమ్మగారు రావులమ్మ పిలుస్తోంది నేను కళ్ళు తెరిచాను అమ్మగారు చాలా ఎండెక్కిందమ్మా లేచి ముఖం కడుక్కోండి నెమ్మదిగా నన్ను లేవదీసింది రావుల రావులమ్మ బాత్రూంలోకి వెళ్ళి ముఖం కడుక్కొని వచ్చాను రావులమ్మ టేబుల్ మీద టిఫిన్ ప్లేట్ పెడుతోంది ప్లేట్లో ఉన్న ఇడ్లీని చూడగానే నోరూరింది గబగబా వచ్చి మంచం మీద కూర్చున్నాను ప్లేట్లో ఉన్న కారప్పొడిని చూడగానే సగం ఉత్సాహం తగ్గిపోయింది నాకు కొబ్బరి చట్నీ అంటే ఇష్టం ఆ సంగతి సరోజకి తెలుసు మరి కొబ్బరి చట్నీ ఎందుకు చేయలేదో చట్నీ లేదా అని రావులమ్మని అడిగాను ఉల్లి చట్నీ చేశారట మీరు తినరుగా అంది రావులమ్మ ఉల్లి చట్నీ అంటే ఆయనకి సరోజకి ఇష్టం నేనైతే రెండు చేస్తాను నన్ను పూర్తిగా తీసి పారేశారన్నమాట ఏది పెడితే తినదు తినక చస్తుందా అనేది వాళ్ళ ఉద్దేశం ఇడ్లీ తినబుద్ధి కాలేదు కానీ ఆకలి మాటో అలాగే తిని కాఫీ తాగాను అమ్మగారు స్నానం చేయండి అమ్మా ఎనిమిదింటికి డాక్టర్ గారు వస్తారుగా ప్లేటు తీస్తూ అంది రావులమ్మ నేను లేచాను రావులమ్మ చీర జాకెట్ తీసి బాత్రూంలో పెట్టొచ్చింది స్నానం చేసొచ్చి జడవేసుకుంటూ సరోజ ఏది రావులమ్మా అని అడిగాను వంటింట్లో ఉన్నారమ్మా ఈరోజు సాయంక ఈరోజు పాయసం తాగాలని ఉంది సరోజ సరోజతో చెప్పాలి కానీ సరోజ ఇష్టం ఉంటే చేస్తుంది లేకపోతే లేదు చిత్రం నా ఇంట్లో నాకే స్వతంత్రం లేకుండా పోయింది ఏ పని చెప్పాలన్నా బెరుకు ఇదివరకైతే సరోజ పొద్దుటే వచ్చి ఆ రోజు వంటకి ఏం చెయ్యాలో అడిగేది అసలు ఏ చిన్న పని చెయ్యాలన్నా అక్కయ్యా ఇలా చేయమంటావా అంటూ సలహా తీసుకునేది అమ్మగారు డాక్టర్ గారు వస్తున్నారమ్మా నేను సర్దుకొని కూర్చున్నాను ఆయన డాక్టర్ మూర్తిగారితో పాటు లోపలికొచ్చారు మిగతా సమయాల్లో రాకపోయినా డాక్టర్ గారితో పా డాక్టర్ గారితో పాటు మాత్రం తప్పకొస్తారాయన బహుశా మూర్తిగారి దగ్గర చులకనవడం ఇష్టం లేదేమో చక్కగా డ్రెస్ ఉన్నారు ఆదివారమైన ఈ ముస్తాబు దేనికి ఎలా ఉందమ్మా మూర్తిగారు అడిగారు మీరే చెప్పాలి నవ్వుతూ అన్నాను దగ్గరికి వచ్చి పరీక్షించారు నేను డాక్టర్ గారి ముఖంలోకి చూస్తున్నాను కానీ ఆయన ముఖంలో నాకు కావాల్సిన మార్పు కనిపించలేదు ఎలా ఉంది అడిగారు నాకు మాత్రం ఇంకా ఎన్నాళ్లల్లో చస్తుంది అన్నట్లు అనిపించింది డాక్టర్ గారు నా వైపు ఒకసారి చూసి వారితో బయటికి వెళ్ళారు నాకు వాళ్ల మాటలు వినిపించలేదు కానీ ఏం మాట్లాడుకుంటారో నాకు తెలుసు ఆవిడ ఇంకెంతో కాలం బ్రతకదు అని అంటారు ఆయన ముఖం వెలిగి ఉంటుంది ఆ ఆలోచనలతో నా గుండె బరువెక్కింది మూర్తిగారు లోపలికొచ్చారు వచ్చి నా పక్కనే కుర్చీలో కూర్చుంటూ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోందమ్మా నీకేం పర్వాలేదు అన్నారు అవి నాకు ఓదార్పు మాటలని తెలుసు ఆయనే అన్నాను ఎవరో ఫ్రెండ్ని కలుసుకోవాలట వెళ్ళారు రోగిష్టి భార్య అంటే అంత వెగటైపోయింది మొదట్లో నాకు ఈ రోగం వచ్చిందని ఆయన ఎంతో కంగారు పడ్డారు బాధపడ్డారు రాజీ నువ్వు ఇలా పడుకునుంటే నాకేం తోచడం లేదు నా పక్కనే కూర్చుని అనేకసార్లు ఆ మాట ఆ మాటలు వింటూ ఆయనకి నా మీద గల ప్రేమకి ఆనందపడ్డాను ఆ క్షణంలో నాకు ఆయన మీద ఉన్న కోపం పోయేది మనసులో ఆయన్ని క్షమించేసేదాన్ని ఆయన ప్రేమ చూస్తుంటే ఆ రోజు నేను చూసిందల్లా అబద్ధమై ఉంటుంది నా కళ్ళే నన్ను మోసగించాయేమో సరోజ పక్కన ఊరికే నిలబడ్డారేమో నేనే అనవసరంగా ఆయన్ని అనుమానించానేమో అని అనుకున్న క్షణాలు కూడా లేకపోలేదు వారు ఆఫీస్ టైం తప్ప మిగతా కాలమంతా నా దగ్గరే గడిపేవారు పొద్దున నాతోనే టిఫిన్ చేసేవారు రాజీ వేళకు మందులు వేసుకుంటున్నావా రాత్రి తెచ్చిన యాపిల్స్ తిన్నావా ఇవాళేం తెమ్మంటావు అంటూ ప్రశ్నలు వేసి నా ప్రాణం తీసేవారు వచ్చేటప్పుడు ఏవేవో తెచ్చేవారు పక్కనే కూర్చొని అవన్నీ తినిపించేవారు కానీ రాను రాను వారి పద్ధతే మారిపోయింది నేనెలా ఉన్నానో అని కనుక్కోవటం కూడా మానుకున్నారు ఈ మార్పుకి కారణం కూడా నాకు తెలుసు వారికి సుఖం కావాలి ఆనందం కావాలి మరి మంచంలో పడ్డ నా సంగతి ఎవరికి అక్కర్లేదా నా గుండెల మంట ఎవరు చూస్తారు నా మనస్సు ఎలా బాధపడుతుందో ఎవరికి కావాలి ప్రేమపూర్వకమైన మాటల కోసం ఎంత తప్పిస్తున్నానో ఆప్యాయతకి అభిమానానికి ఎలా ముఖం వాచి ఉన్నానో ఎవరికి కావాలి కొత్త మందులు రాస్తున్నాను ఎలా వేసుకోవాలో కూడా రాస్తున్నానంటూ కాగితం మీద రాయసాగారు డాక్టర్ గారు నేను నిరాశగా నవ్వాను ఎందుకండి మూర్తిగారు మీకు ఈ శ్రమ ఇదేం తగ్గే రోగం కాదు అన్నాను డాక్టర్ గారు తలెత్తి చూసి నువ్వా డాక్టర్వి నేనా అని సీరియస్గా అడిగారు నేను నవ్వుతూ రోగి కూడా సగం డాక్టర్ అన్నాను కానీ నేను డాక్టర్ని నా మాట విని తీరాలి రోగం సంగతి ఆలోచించడం మానేసి వేళకి మందులు వేసుకుంటూ ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండమ్మా నేను నవ్వుకున్నాను ప్రశాంతత ప్రశాంతి శాంతి అనే పదార్థం ఎలా ఉంటుందో పెళ్ళయ్యాక మర్చిపోయాను డాక్టర్ గారు ఒక్క మాట అడుగుతాను నిజం చెప్తారా అడగమ్మా అన్నారు నేను ఇంకా ఎన్నాళ్ళు బ్రతుకుతాను ఆయనకు అనుబములు ముడిపడ్డాయి వెంటనే నవ్వేస్తూ అదేమిటమ్మా అలా అంటావు నువ్వు చాలా రోజులు బ్రతుకుతావు అని అన్నారు మీరు అలాగే అంటారు డాక్టర్ ఈ రోగం రోజు రోజు కాస్త కాస్త నన్ను మింగేస్తోంది నా బ్రతుకు ఇంకా రోజుల్లో ఉంది నాకు తెలుసు నా కంఠం దుఃఖంతో బొంగురు పోయింది అలా నిరాశగా మాట్లాడకమ్మా ఒక్కసారి అసాధ్య విషయాలు కూడా సాధ్యమవుతాయి అన్నారు దృఢంగా మీరేం చేయగలరు డాక్టర్ మృత్యుని ఆపగలరా సూటిగా అడిగాను మూర్తిగారు మాట్లాడలేదు కొద్దిసేపు అయ్యాక అన్నాడు నీ రోగం సగం మానసికమమ్మా నువ్వు ఇటువంటివేమీ ఆలోచించకుండా మాతో సహకరిస్తే తొందరలోనే నీకు నయమవుతుంది అంతా నీ చేతుల్లోనే ఉంది డాక్టర్గా నేనేం ఓడిపోలేదు చివరి వరకు రోగాన్ని తగ్గించడానికి కృషి చేయడమే మా డ్యూటీ అన్నారు ఇంతలో రావులమ్మ కాఫీ తెచ్చింది మూర్తిగారు కాఫీ తీసుకున్నారు తర్వాత కాసేపు వాళ్ళ అమ్మాయికి చూసిన సంబంధాలను గురించి వాళ్ళ అబ్బాయి చదువుల గురించి మాట్లాడి రేపు వస్తానమ్మా నేను చెప్పిన విషయాలు జ్ఞాపకం ఉంచుకో అని వెళ్ళిపోయారు డాక్టర్ గారు చెప్పిన మాటలే నా మనస్సు ఆలోచిస్తోంది ప్రశాంతంగా ఉండాలి ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు మానసికంగా ఆనందంగా ఉండాలి ఎంత అసాధ్యమైన విషయాలు అవి ఈ శరీరంలో జీవుడు ఉండగా పైవేవి సాధ్యం కాదు అంటే మృత్యువు తప్పదన్న మాటే కదా ఈ మనస్సు ఇలా ఆలోచిస్తూనే ఉంటుంది రేపో మాపో ఈ క్షణాన్నో మరుక్షణాన్నో మృత్యువు కబళించవచ్చు నవ్వు అర్థం కాని నవ్వు ఏడుపు సర్వం పోగొట్టుకున్న మహావేదనను గుండెల్లో దాచుకున్న దుఃఖం రెండు ఒక్కసారిగా ముంచుకొచ్చాయి నా వయస్సు ఇంకా ముప్పై నిండలేదు ఇంతవరకు నేను సరిగ్గా కళ్ళైనా తెరవలేదు అప్పుడే చచ్చిపోతానా ఏమో ఒక్కొక్కసారి నిజంగా చచ్చిపోతాననిపిస్తుంది అప్పుడు ఏదో భయం దిగులు మనస్సుని ఆవరిస్తాయి ప్రాణం మీది తీపో బ్రతుకు మీది ఆశో నన్ను నిలువున వణికిస్తుంది కానీ నాకేం ఆశలు మిగిలాయి మామూలుగా స్త్రీ జీవితం మూడు రకాలుగా ఉంటుందట కూతురుగా భార్యగా తల్లిగా కూతురిగా నాన్నగారి ఏడల నా బాధ్యత నిర్వర్తించుకున్నాను అంతే అదే నా జీవితానికి శాపమైంది భార్యగా తల్లిగా అపజయం పొందాను ఎవరికీ అవసరం లేక ఒంటరిగా జీవితం ఆబలివుడ్కి చేరుకుంటున్నాను రేపో మాపో ఈ ఆకు రాలిపోతుంది ఈ హంస ఎగిరిపోతుంది నేను లేనని ఎవ్వరూ విచారించరు అందరూ మామూలుగానే ఉంటారు ఈ చెట్లు ఆకాశము ఇలాగే ఉంటాయి అన్నీ ఉంటాయి అందరూ ఉంటారు కానీ నేను మాత్రం లేకుండా పోవాలి ఎంత అన్యాయం నేను లేకుండా ఈ ప్రపంచం మాత్రం ఎందుకు ఉండాలి ఉండకూడదు అంతా నశించిపోవాలి నా చావుతో పాటు ప్రళయం రావాలి అందరూ చావాలి నశించిపోవాలి అమ్మగారు కళ్ళు తెరిచి చూశాను మాకు రోజు కూరలు ఇచ్చే అమ్మి వెంకటి ఏంటమ్మగారు ఇలాగైపోయారు కట్టాలన్నీ మంచోరికే వస్తాయి జాలి పడుతోంది వెంకటి నాకు ఒళ్ళు మండింది నా మీద ఎవ్వరూ జాలి పడవద్దు నేను చచ్చిపోతానని ఏడుస్తున్నావా నేను చావను నేను చావను గది బయట రావులమ్మ వెంకటి కూర్చుని నన్ను గూర్చి మాట్లాడుకుంటున్నారు అమ్మగారు ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మిలా ఉండేవారు పండగొస్తే ఎన్ని రకాల పిండి వంటలు చేసేవారు నాకిన్ని పెట్టేవారు ఒకేలా ఆ రోజు నేను రాకపోతే దాకా ఉంచేవారు ఎంత మంచి అమ్మగారు వెంకటి అంటోంది ఏం చేస్తాం అంతా కర్మ అమ్మగారు మంచం మించి లేవడమే లేదా వెంకటి అడుగుతోంది ఆ ఏదో కొద్దిగా తిరుగుతున్నారు ఏదైనా అయ్యగారి పనంతా అయిపోయింది రావులమ్మ అంటోంది వీళ్ళిద్దరి సానుభూతి వచనాలు నా చెవులకి నా చెవులని బద్దలు కొడుతున్నాయి అమ్మగారి పనంతా అయిపోయింది రావులమ్మ మాటే మనసులో మోగుతోంది నిజంగా నేను చేయవలసిన పని అనేదే లేదా ఇన్నాళ్ళు ఈ సంసారం కోసం ఎంత తాపత్రయపడ్డాను కానీ నేను సాధించిందేమిటి అసలు ఈ నేను అంటే ఏమిటి ఈ శరీరమా ఆత్మ ఏమో నాకు సరిగ్గా తెలీదు కానీ ఈ శరీరాన్ని ఆవరించుకొని ఆశ్రయించుకున్న ఈ బ్రతుకు చాలా విలువైందిగా తోచింది వెదవ బ్రతుకు ఉత్త బోర్ దీంట్లో ఏముంది అని చాలాసార్లు అనుకున్నాను కానీ ఇప్పుడు అలా లేదు ఆ చిరాకు విసుగు లేవు ఏ వస్తువైనా ఉన్నప్పుడు దాని విలువ లేదు ఈ చివరి దశలో తెలిసింది కానీ ప్రయోజనం ఏమిటి జీవితం జారిపోతోంది ఈ నాటక రంగం మీద నా పాత్ర అయిపోతోంది ఇంత జీవితం ఇన్ని సంవత్సరాలు ఎలా గడిపేశానో ఎంత నిర్లక్ష్యంగా వృధా చేశానో ఇంతకాలం గడిచిందే ఇన్నాళ్ళు ఏం చేశాను ఏం తెలుసుకున్నాను ఏం సాధించాను నా బ్రతుక్కి గమ్యం ఏదైనా ఉందా నా జీవితానికి లక్ష్యం ఏదైనా ఏర్పరచుకున్నానా దేవుడు ప్రత్యక్షమై నా జీవితం ఇస్తే ఎంత తెలివినో ఎంత తెలివితో ప్రతిక్షణం ఎంత అప్రూపంగా బ్రతుకుతాను ఆలోచనలతో నా మనసు అలసిపోయింది స్తబ్దమైపోయింది దూరాన ఎక్కడో చావుడప్పు వినిపిస్తోంది రాను రాను దగ్గరవుతోంది భయంకరంగా వినిపిస్తోంది చెవి పక్కనే వాయిస్తున్నట్లుగా ఉంది రెండు చెవులతో రెండు చేతులతో చెవులు మూసుకున్నాను స్వామి నన్ను బతకనివ్వు ఎప్పుడు బతికేలా ఉండనివ్వు నా మనసు పిచ్చిగా అరుస్తోంది కళ్ళకి మైకం కమ్ముతోంది నేను కూడా చావను కదా అమ్మో ఎలా చచ్చిపోతున్నాను రక్షించండి ఎవ్వరూ నన్ను ఆదుకోలేరా అదిగో అమ్మగారు మీకోసం ఎవరో వచ్చారమ్మా రావులమ్మ నన్ను కుదుపుతూ పిలుస్తోంది కళ్ళు తెరిచాను కొద్ది నిమిషాలకు గానీ స్పృహలోకి రాలేకపోయాను అమ్మగారు ఎవరో వచ్చారమ్మా నా కోసమా ఎవరొచ్చుంటారు అమ్మ కాదు కదా ఒళ్ళంతా సంతోషంతో జలదరించినట్లైంది ఎవరే అన్నాను ఏమోనమ్మా ఎవరో అమ్మాయి గారు అమ్మకానందుకు నిరుత్సాహం కలిగిన నా కోసం వచ్చిన ఆ పిల్ల ఎవరో చూడాలనే కుతూహలం కూడా కలిగింది సరే రమ్మను నెమ్మదిగా లేచి సర్దుకొని కూర్చున్నాను రావులమ్మ వెనకాల ఒక అమ్మాయి లోపలికొచ్చింది నన్ను చూసి నమస్కారం చేసింది వయస్సు ఉండొచ్చు సన్నగా తెల్లగా చిగురుటాకులా ఉంది చక్కటి ముఖం సరోవరంలో చేపల్లా తళతళలాడే కళ్ళు చూడగానే ఆ అమ్మాయి చూపరలను ఆకర్షించే విధంగా ఉంది కూర్చోండి కూర్చీ చూపాను నిండుగా కొంగు కప్పుకుంది బిడియంగా ఒదిగి కూర్చుంది ఎంత ఆలోచించినా ఆ అమ్మాయి ఎవరో జ్ఞాపకం రావటం లేదు మీరు ఆ అమ్మాయి నా వైపు చూసి నవ్వింది నేను మీకు తెలీదు కానీ మీరు నాకు తెలుసు నేను మోహన్ గారి భార్యను నా పేరు జయ అంది మోహన ఎవరు చెప్పమా కనుబొమ్మలు చిట్లించాను జ్ఞాపకం రాలేదా మీకు పద్మ తెలుసు కదా పద్మ మోహన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అప్పుడు జ్ఞాపకం వచ్చింది మోహన్ని ఒకసారి పద్మ తీసుకువచ్చి పరిచయం చేసింది చూడగానే చక్కని జంట అనుకున్నాను అయితే మోహన్కి ఇదివరకే పెళ్ళైందా ఇంత అంతమైన భార్య నుంచుకుని అదేం బుద్ధి ఆశ్చర్యంతో తలమునకలయ్యాను ఆశ్చర్యపోతున్నారా బహుశా మీకు తెలిసి ఉండదు మాకు పెళ్ళై నాలుగేళ్ళైంది ఇప్పుడు చూడండి ఆయన నాకు విడాకులు ఇస్తారట నేనంటే అసహ్యమట నాతో కాపురం కుదరదట నాతో కాపురం నరకమట ఇప్పుడు నేనేం చేయాలో మీరే చెప్పండి కంఠంలో ఆవేశం బాధ మిళితమయ్యాయి నాకంతా అయోమయంగా ఉంది బహుశా ఈ విషయం పద్మకు తెలీదేమో తెలిస్తే ఇంత నీచానికి ఎప్పుడూ ఒప్పుకోదు అయినా మోహన్ ఎంత రాక్షసుడు పెళ్ళంటే బొమ్మలాటలా ఉంది ఆరితేరిన నరహంతకుడులా ఉన్నాడు కనిపించకుండా ప్రాణాలు తీసేలా ఉన్నాడు అతని అందమైన నవ్వు వెనకాల ఇంత విషం దాగి ఉందా నా మాటలు నిజమో కాదు అనుకుంటున్నారా చా అదేం కాదు మోహన్ చేస్తున్న అగాయిత్యం గురించి ఆలోచిస్తున్నాను మీ గురించి ఆయన చెప్పారు మీరు వాళ్ళ పెళ్ళికి అంగీకరించారట కదా మీకు అసలు విషయం చెప్పి ఈ కష్టం నుండి నన్ను గట్టెక్కించమని అడగడానికి వచ్చాను ఆ అమ్మాయి కళ్ళు రెండు సరస్సులు అయ్యాయి నేను ముందుకు వంగి ఆ అమ్మాయి కన్నింటిని తుడుస్తూ లేదమ్మా నాకు ఈ విషయాలు ఏమీ తెలియవు పద్మ చెప్పలేదు మోహన్ చెప్పలేదు తెలిస్తే ఇంతటి ఘోరాన్ని ప్రోత్సహిస్తానా అన్నాను ఆ అమ్మాయి కళ్ళు తుడుచుకుంది నాకు అర్థం కాని విషయం ఒక్కటే ఇంత అందమైన భార్యని మోహన్కు ఎలా వదలబుద్దయిందా అని నిజం చెప్పాలంటే ఈ అమ్మాయి ముందు పద్మ తీసికట్టే మీది ఇష్టం లేని పెళ్ళ అంటే మోహన్కి నువ్వంటే ఇష్టం లేదా అసలు మూల కారణం ఏమిటో తెలుసుకోవాలని అడిగాను ఆయనంటే ఇష్టమే కానీ ఆయన మనసులో ఏముందో నాకు తెలీదు పైకి మామూలుగానే ఉండేవారు ఆశ్చర్యంగా ఉందే మరి అటువంటి వాడు ఎలా మారాడు జయ నవ్వింది అక్కయ్య గారు మగాళ్ళు మారడం ఎంతసేపండి ప్రవహించే నది ఎప్పుడూ కొత్త నీటికే స్థానం ఇస్తుందట అలాగే వారికి కూడా రోజురోజుకి కొత్త సుఖం కావాలి అన్ని వస్తువుల్లాగే కొన్నాళ్ళకి భార్య కూడా పాతదైపోతుంది అంది జయ బాధగా బంధం పవిత్రమైంది అంటారు అది శాశ్వతంగా భార్యాభర్తల్ని కలిపి ఉంచుతుంది ఆ మంత్రాలకి ఆ శక్తి ఉంది అంటారు మరి జయ మోహన్ మంత్రాల సాక్షిగా వివాహం చేసుకున్నారు కానీ అది మూన్నాళ్ల ముచ్చటైంది ఆ మంత్రాల శక్తి ఏమైంది వివాహ బంధం విలువ ఇంతేనా నువ్వు చదువుకున్నావా జయ ఆ క్షణంలో జయ నాకు ఆత్మీయురాలిలా అనిపించింది ఈ అమ్మాయి జీవితానికి నా జీవితానికి ఎక్కడో పోలిక ఉన్నట్లు అనిపించింది అందుకే ఏకవచనంలో సంబోధించాను బిఏ పాస్ అయ్యాను అంది జయ మరింకేం దానివి అతడు నీకు విడాకులు ఇస్తే ఏం హాయిగా ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ బతకొచ్చు కదా పాతకాలపు స్త్రీల ఇంకా భర్త నీడలోనే ఉండాలని కోరుకోవడం దేనికి అన్నాను జయ నా వైపు విచారంగా చూసింది అక్కయ్య మీకింకా లోకం పోకడ అర్థమైనట్లు లేదు కాలం మారింది కానీ మనుషులు మాత్రం మారలేదు పైకి మాత్రం ఈ సంఘం మారినట్లు కనిపిస్తోంది కానీ లోపలంతా మురుగువాసనే పాత భావాలు కుళ్ళి కంపు కొడుతున్నాయి మనిషిపై మనిషి పై ఆకారం ఆధునికంగా వేసుకుని తనలో ఎంతో మార్పు వచ్చినట్లు నటిస్తున్నాడు కానీ అతని నరనరాన పాతభావాలే అతని రక్తంలో ఉన్నది ఎర్ర తెల్ల కణాలు కావు మూడాచారాలు ఛాందస పాతోరణులు స్త్రీలు చదువుకోవాలి కానీ తన భార్య చదువుకున్నదై ఉండకూడదు స్త్రీలందరూ స్వేచ్ఛగా అందరితో మాట్లాడాలి కానీ తన భార్య తనని కూడా సూటిగా చూడకూడదు స్త్రీలు తనతో షికార్లు కొట్టాలి కాది తన భార్య వంటింటి గడప దాటి బయటకు రాకూడదు ఇది అక్కయ్య నేటి పురుషుల మనస్తత్వం ఆవేశంగా మాట్లాడటం వలన జయ కంఠం రాసుకుపోయినట్లు బొంగురిపోయింది ముఖం ఎర్రబడింది నాకన్నా ఎక్కువగా జయకి ఈ లోకం గురించి తెలిసినట్లుంది అక్కయ్య మనం చూపే మార్పంతా పుస్తకాల్లోనే నిజ జీవితంలో ఆవగించేంత మార్పు కూడా కనబడ్డం లేదు భర్త నీడలో ఉన్న స్త్రీకే గౌరవం భర్తని వదిలితే ఆమె గతి కుక్కగతే జయ చెప్పే మాటలన్నీ సత్యాలు అంత తెలివితేటలు గల పిల్లకి మోహన్ విడాకులు ఇస్తాడంటే అతను పరమమూర్ఖుడై ఉండాలి మోహన్కి నీకు తగాదా ఏమైనా వచ్చిందా అని అడిగాను తగాదా అటువంటిదేమీ లేదు మొదట్లో అంటే మా పెళ్ళి సమయంలో కూడా మోహన్ సరదాగానే ఉన్నాడు కానీ అక్కయ్య మొదటి రాత్రే మోహన్ గారి మనస్తత్వం కొద్దిగా అర్థమైంది నాకు ఆ రాత్రి ఆయన నన్ను అడిగిన మొదటి ప్రశ్న నీకు బిఏ క్లాస్ వచ్చిందా అని మా రిజల్ట్స్ వచ్చి అప్పటికి వారమైంది ఫస్ట్ క్లాస్ వచ్చింది ఉత్సాహంగా చెప్పాను అన్నారు సాలోచనగా బహుశా ఎంఏ చదివించడానికి అడిగారేమో అనుకుని సంతోషపడ్డాను ఏమండి నేను ఎంఏ చదవనా అని అడిగాను ఆయన ముఖం చిట్లించారు చదువు చదువుకోవడానికి నువ్వేమీ కన్నపిల్లవు కావు గృహిణివి సంసారాన్ని బాగా నడుపుకుంటే చాలు అంటూ చిరాకు పడ్డారు నా మనసు చిన్నబోయింది చిన్నప్పటి నుంచి ఎంఏ చదవాలని నా కోరికే ఇక నాకు చదువు యోగం లేదేమో ఈ వెదవ వచ్చి ఆడవాళ్ళని చెడగొడుతున్నాయి ఎక్కడ చూసినా చదువుకున్న ఆడపిల్లలే విసుక్కుంటూ లైట్ తీసి పడుకున్నారు ఆయన ధోరణికి విస్తుపోయాను ఏవేవో భయాలు కూడా కలిగాయి తొందరపడి నిర్ణయానికి వచ్చే స్వభావం కాదు నాది అయినా ఒక్కరోజులోనే ఆయన స్వభావం ఏం తెలుస్తుంది ఏది ఏమైనా ఆయనకు స్త్రీలంటే చులకన చదువుకున్న వాళ్ళంటే భయం ఉన్నాయని గ్రహించగలిగాను రోజులు గడిచే కొద్దీ ఆయన స్వభావం అర్థం కాజొచ్చింది ప్రతి చిన్న విషయంలోనూ ఆయన మాటే నెగ్గాలని చూస్తుండేవారు నేను చదువుకున్నాను కాబట్టి నేనెక్కడ ఆయన మాటను ఎదిరిస్తానోనని ఆయన అన్ని విధాలా నన్ను అణచాలని చూస్తూ ఉండేవారు నాకు ఇష్టమైన చీర కట్టుకోకూడదు ఇష్టమైన కూర చేసుకోకూడదు అంతా ఆయన చెప్పినట్లు చేస్తే మాత్రం ప్రేమాభిమానాలు కురిపించేవాడు మొదట్లో ఇది బాధనిపించిన రాను రాను రొటీన్ జీవితమైంది వండటం తినటం నిద్ర పిల్లలుంటే కాస్త మార్పుండేది కానీ దానికి నేను నోచుకోలేకపోయాను ఏది ఏమైనా రోజులు ఏదోలా గడుస్తున్నాయి కానీ ప్రశాంతంగా పారే నీటిలో రాయిలా ప్రశాంత వాతావరణంలో ఉరుముల పద్మ నా జీవితంలో ప్రవేశించింది ఆయన రోజు సాయంత్రం ఇంటికి వచ్చి జయ రేపు మా ఆఫీస్లోని నా కొలీగ్ భోజనానికి వస్తుంది వంట బాగా చేయి అన్నారు ఆయన కొలీగ్స్తో భోజనానికి రావటం అలవాటే వచ్చిన వాళ్లు సాయంత్రం వరకు కూర్చుని పేకాడుకునేవారు వాళ్ల అరుపులతో కేకలతో నవ్వులతో ఇల్లు అదిరిపోతూ ఉండేది అందుకే ఆదివారం వస్తుందంటే నాకు భయం కూడా వేస్తుండేది నేను మారు మాట్లాడకుండా మర్నాటి భోజనానికి కావాల్సిన ఏర్పాట్లు చేశాను పది గంటల ప్రాంతంలో డ్రాయింగ్ రూమ్లోంచి ఎవరో అమ్మాయి గొంతు వినిపించినట్లయితే వంటింట్లోంచి వచ్చి తొంగి చూశాను ఆయనకెదురుగా ఎవరో అమ్మాయి ఉంది ఆయన చూస్తే బాగుండదని లోపలికి వెళ్ళిపోయాను ఒక గంట తర్వాత లోపలికి వచ్చి వంట అయిందా అన్నారు అన్నాను అయితే అన్ని టేబుల్ మీద సర్దేసి వెళ్ళు మేం పెట్టుకుంటాం అన్నారు ఈ కొత్త విధానం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది కానీ ఆయనకి ఎదురు చెప్పకూడదు మారు మాట్లాడకుండా ఆయన చెప్పినట్లే చేశాను అక్కడి నుంచి వచ్చి గదిలో కూర్చున్నాను వంటింట్లోంచి మాటలు పక్కపక్క నవ్వులు వినిపిస్తున్నాయి అవన్నీ వింటుంటే నా మనసు భగభగమంటోంది ఎవరా అమ్మాయి ఆయనతో ఆ అమ్మాయికి అంత చెనువెలా వచ్చింది ఆ పిల్ల ఆఫీస్లో అందరితోనూ అలాగే ఉంటుందా లేక ఆయనతోనే ఉంటుందా వీళ్ళిద్దరిది కేవలం స్నేహమేనా లేక ఇంకేదైనా ఉందా ఇవన్నీ నా మనసులో రేగినవి మాత్రమే నేను వారిని ఏమీ అడగదలుచుకోలేదు వీళ్ళ వ్యవహారం ఎంతవరకు వస్తుందో చూడదలుచుకున్నాను మూడు నెలలు గడిచాయి ఒకరోజు పడుకునే సమయంలో అన్నారు జయ నేను పద్మని పెళ్లి చేసుకోబోతున్నాను అని నాకు షాక్లా తగిలింది ఆ మాట వారు ఇంతకు తెగిస్తారని కలలో కూడా అనుకోలేదు ఇది చాలా అన్యాయం అని అరిచాను వారు శాంతంగా ఏది అన్నారు మీరు పెళ్లి చేసుకోవడం ఎందుకవుతుంది నాకు పిల్లలు కావాలి అన్నారు వారికి పిల్లలంటే ఇష్టం ఉన్నట్లు ఎప్పుడూ చెప్పలేదు ఇది ఒక వంకేమో దానికి నేనేం చెయ్యను అది నా ఒక్కదాని మీదే ఆధారపడి లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇద్దరం పరీక్ష చేయించుకుందాం అన్నాను బింకంగా ఆ మాటలతో ఆయనకి కోపం వచ్చింది నాకేం పట్టింది నేను మగాణ్ణి ఆ అవసరం నాకు లేదు లేదు మరి పద్మని చేసుకుని కులుకుదామనుకున్నారా మీరుండేది అరణ్యం కాదు చుట్టూ సంగం ఉంది నాకు విడాకులు ఇబ్బందే దాన్ని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు తెలుసా అన్నాను ఆవేశంగా ఆయన నవ్వారు విడాకులు ఎలా పుచ్చుకోవాలో నాకు తెలుసు అని లైట్ తీసి దుప్పటి ముసుగేసుకున్నాడు నేను నా మంచం మీద వారి కరువుతీరా ఏడ్చాను జయ ఆ పైన మాట్లాడలేకపోయింది ఆమెను చూస్తుంటే నా మనసు ఏమిటోగా అయిపోయింది ఎంతో అణకువ మర్యాద ఉట్టిపడేట్టు కనిపించే మోహన్ ఇంత నీచుడా అపురూపంగా ప్రేమించే భార్యను కాదని మరో దాన్ని చేసుకోవడానికి సిద్ధపడమా అక్కయ్య రెండు రోజులు నిద్రాహారాలకు దూరమయ్యాను వారు అనుకున్నంత పని చేస్తారు అప్పుడు నా గతే ఏమిటి జయ కళ్ళ నుండి టపటప నీళ్లు రాలేయి అనునయంగా జయచేతిని నా చేతిలోకి తీసుకున్నాను అక్కయ్య ఇన్నాళ్ళు ఆయన నీడలో ఉండి ఆయన చెప్పింది వింటూ ఆయనకింత వండి పెడుతూ ఒక విధమైన జీవితానికి అలవాటు పడ్డాను నాకు బ్రతుకు మీద ఎటువంటి మమకారం కానీ కోరికలు కానీ ఏవేవో చెయ్యాలనే ఉత్సాహం కానీ లేవు ఇప్పుడు ఆయన నీడలోంచి వచ్చి విడిగా జీవించాలనే కోరిక నాకు లేదు ఆయన గనక విడాకులిస్తే నాకు చావడమే సరణ్యం నేను చావడమో బ్రతకడమో అది నీ చేతుల్లోనే ఉందక్కయ్యా జయ కథ వింటోంటే నా చరిత్ర పుటలు నా కళ్ళ ముందు ఉంచిన అనుభూతి కలిగింది లోకంలో స్త్రీల కన్నీటి గాథలన్నీ ఒకేలా ఉంటాయంటారు ఇదే కాబోలు జయ తన భర్త పద్మని పెళ్లి చేసుకుంటే చావాలని నిర్ణయించుకుంది కానీ నాకు మాత్రం చావడం ఇష్టం లేదు ఈ అందమైన ప్రపంచాన్ని బదిలీ వెళ్ళలేను భగవంతుడు ప్రత్యక్షమై వరమిస్తాడంటే ఈ ప్రకృతి ప్రకృతిలోని అందాల్ని చూస్తూ సృష్టి అంత్యం ఉండనిస్తే చాలంటాను లోకంలో కాస్త నిరాశ కలిగితే చాలు మనుషులు ఆత్మహత్య చేసుకుంటారు చిన్న కష్టం వస్తే భరించలేరు చిన్న సమస్యకి సహించలేరు అటువంటివి విన్నప్పుడు వారి పిరికితనానికి అసహ్యమేస్తుంది వారి అజ్ఞానానికి జాలి వేస్తుంది ఏ కోరికలు తీరకపోతేనేం ఏ ఆశలు నెరవేరకపోతేనేం చీకటి ముసుగుల్ని తొలగించుకొస్తున్న సూర్యోదయాన్ని చూస్తూ బ్రతకకూడదా చంద్రకాంతిలో నవ్వే పారిజాతాన్ని చూస్తూ బ్రతకకూడదా నిసీదిలో నీరవ నిశ్శబ్దంలో నేను ఒక్కదాన్ని మేల్కొని గాలి తెచ్చే సుగంధాన్ని పీలుస్తూ ఏవేవో స్వర్గాలు చూస్తూ గడిపిన క్షణాలు అనేకం ఉన్నాయి ఏమిటక్కయ్య ఆలోచిస్తున్నావు తలెత్తి చూశాను కాలం మారుతున్న స్త్రీల కన్నీళ్లు అలాగే నిలిచి ఉన్నాయి జయ పద్మ నాకు తెలుసు నీకెటువంటి అన్యాయం జరగదు మాటిస్తున్నాను నువ్వు నిశ్చింతగా ఉండమ్మా అన్నాను దృఢంగా జయ నా రెండు చేతులు పుచ్చుకొని కళ్ళకద్దుకుంది ఆనందంగా అక్కయ్య మీరెంత మంచివారు నా జీవితాన్ని ఒడ్డున పడేశారు మీ మేలు జన్మలో మర్చిపోలేను నా కాపురం నిలబెట్టినందుకు రోజూ మిమ్మల్ని తలుచుకుని దీపం వెలిగించుకుంటాను జయ ఆనందంతో ఆవేశంతో మాట్లాడుతోంది ఆమె ముఖం వెలిగిపోతోంది లేచి నుంచుంది వస్తానక్కయ్యా ఆయన వచ్చే టైం అయింది మళ్ళీ కలుస్తాను అని చటుక్కున వంగి నా కాళ్ల మీద చేతులుంచింది ఛ ఏం పని జయ అంటూ ఆమెను లేవనెత్తాను వస్తానక్కయ్య అంటూ జయ తృప్తిగా వెళ్ళిపోయింది వెళ్తున్న జయని చూస్తూ నిట్టూర్చాను ఏం ఆడవాళ్ళు వీళ్ల కోరికలు ఎంత అల్పమైనవి భర్త ఎక్కడెక్కడో తిరిగి ఇంటికొచ్చి ప్రేమగా తనను పలకరిస్తే చాలు ఆయన తప్పులన్నింటినీ క్షమించేస్తారు అన్నీ మర్చిపోతారు చిత్రం ఏమిటంటే చదువు స్త్రీ బుద్ధికి పదును పెట్టిందే గాని మనస్సుని వికసింపచేయలేదు అయినా జయకి అంత నమ్మకంగా మాటిచ్చాను కదా నేను పద్మను ఒప్పించగలనా పద్మ నా మాట వింటుందా కాదంటే అలా అనదు పద్మ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు చాలా మంచి పిల్ల ఏదో తెలియక తొందరపడి ఉంటుంది నేనంటే చాలా ఇష్టం ఆ పిల్లకి నే చెప్తే కాదనదు కాదంటే నేను ఎంత అవమానానికి గురవుతానో అసలు జయకి ఏం సమాధానం చెప్తాను ఆలోచనలతో నా మనసంతా వికలమైంది అమ్మగారు పది దాటింది భోజనం చేస్తారా రావులమ్మ అడిగింది ఏది తప్పినా తిండి తినడం తప్పదు కదా తీసుకురా అని లేచి అలాగే నెమ్మదిగా నడుచుకుంటూ బాత్రూంలోకి వెళ్ళాను బాత్రూంలో కాళ్ళు కడుక్కుంటూ కిటికీలోంచి బయటికి చూశాను కింద నూతి చప్పటా దగ్గర ఆయన కాళ్ళు కడుక్కుంటున్నారు సరోజ పక్కన నుంచుని ఏదో చెప్తోంది ఇద్దరు విరగబడి నవ్వుకుంటున్నారు నాకు కారం రాచుకున్నట్లయింది ఇక్కడ ఇలా రోగంతో పడి ఏడుస్తుంటే వాళ్ళు హాయిగా ఉన్నారు ఏదో కసి ఆవేశం నా మనస్సుని ఊపాయి కానీ నేనేం చేయగలను మనసులో ఏడ్చుకోవడం తప్ప నా కోసం బాధపడే ఆత్మీయులు లేని దౌర్భాగ్య జీవితమైపోయింది నాది ఎలా ఉన్నావు ఏం కావాలి అని అడిగేవారు లేరు ఈ మూల గదిలో నన్ను పారేశారు ఒక వస్తువుని మనకి ఉపయోగపడే వరకు ఉంచుకుంటాం అది పాడైతే దూరంగా విసిరేస్తాం అవును మనిషి కూడా వస్తువుతో సమానమేనేమో అమ్మా అలా నిలబడిపోయారేమిటి రావులమ్మ కంగారుగా లోపలికొచ్చింది డబ్బు కోసం చేసేదైనా దీనికి ఉన్న అభిమానంలో వెయ్యోవంతైనా వాళ్ళకి లేదు రావులమ్మ నా చేయి పూచుకుని నెమ్మదిగా నడిపించుకుని వచ్చి మంచం మీద కూర్చోబెట్టింది కంచం ఉన్న టేబుల్ని నా ముందుకు లాగింది అన్నం మీద హితవు ఏనాడో చచ్చిపోయింది ఏదో ముష్టిదానికి పడేసినట్లు మిగిలినవి అడుగుబడుగు నా ముఖాన్ని పారేస్తున్నారు ఏంటమ్మా అలా తింటారు డాక్టర్ గారు చెప్పలా బాగా తినమని పెరుగు వేయనా అంటూ లాంటి పెరుగు కంచంలో ఉంపింది రెండు ముద్దలు తిని చేయి కడుక్కున్నాను కాసేపు పడుకుని హాయిగా నిద్రపోండమ్మా రావులమ్మ కంచెం తీసుకుపోయింది హాయి ఈ శరీరం అనే పంజరంలోంచి మనస్సనే చిలక ఎగిరిపోయిన నాడే హాయి అంతవరకు నా మనస్సుకి విశ్రాంతి లేదు ఈ ఆలోచనలు నన్ను తినయక తప్పదు ఊరికే పడుకుంటే ఒకటే ఆలోచనలు ఏదైనా చదువుకుందామంటే కళ్ళల్లో నీళ్లు కారుతాయి అయినా సరే ఏదైనా పుస్తకం తీసుకుని కాసేపు బొమ్మలైనా చూద్దామనిపించింది రావులమ్మ లేదు భోజనం చేస్తోందేమో నేను లేచి టేబుల్ మీద చూశాను అవన్నీ పాత మ్యాగజైన్సే కొత్తవి ముందుగదిలో ఉంటాయి తెచ్చుకొని మెల్లగా నడిచాను ముందుగది కర్టెన్ గాలికి రెపరెపలాడుతోంది తొలగించపోయి లోపల నుంచి ఏవో మాటలు వినిపించడంతో ఆగిపోయాను నీకు వైలెట్ చీర చాలా బాగుంది సరు అది ఆయన కంఠం కర్టెన్ కొద్దిగా తొలగించి చూశాను ఇద్దరు ఆ వైపు తిరిగి ఉన్నారు సరోజ నడుం దగ్గర పడిన చీర మడతల్ని సరిచేస్తున్నాడాయన ఈ చీర మీద ముత్యాల దండ వేసుకుంటే ఇంకా బాగుంటుంది గారంగా అంటోంది సరోజ ఓ అలాగే రేపే కొనుక్కుందాం ఎందుకండి కొనడం ఆవిడవి ఉన్నాయిగా పైగా ఆవిడ వాటిని పెట్టుకోవడం లేదుగా అంది నవ్వుతూ ఓఎస్ దానికేం ఈ రాణిగారు ఆజ్ఞాపించటం ఈ సేవకుడు నెరవేర్చకపోవడమున సరోజ రెండు భుజాల మీద చేతులు వేసి దగ్గరకు తీసుకోబోయారాయన వదలండి ఆ మూడు ముళ్ళు పడ్డాకే అన్నీను అయినా అంత తొందర ఉన్నవారు త్వరగా పెళ్లి చేసుకోరాదు ఈసడింపుగా అంది సరోజ నాకు తొందరగానే చేసుకోవాలని ఉంది కానీ వారంటున్న మాటల్ని ఆ పైన వినలేకపోయాను ఈ భూమి బద్దలై నన్ను తనలోకి తీసుకోకూడదా లేని ఓపిక తెచ్చుకొని తూలిపోతున్న శరీరాన్ని ఎలాగో మంచం మీదకి చేరవేశాను మనుషులు ఎంత నీచంగా ప్రవర్తిస్తారు ఒకప్పుడు నాతోనూ ఇటువంటి ప్రేమ మాటలే మాట్లాడారాయన నేను వచ్చిన కొత్తలో రాజీ నువ్వు నా పూర్వజన్మ పుణ్యం కొద్దీ లభించావు ఇంత అనుకూలవతి అయిన భార్య లభించడం నా అదృష్టం అనేవారు ఆనాడు ఆయన మాటలు విని మురిసిపోయాను ఇప్పుడు దాన్నైపోవడంతో ఎప్పుడు చస్తానా అని ఎదురు చూస్తున్నారు ఒకసారి ఆయనకి జబ్బు చేసింది మంచం మీద నుండి లేవలేకపోయేవారు అన్నీ నేను దగ్గరుండి చేయాల్సి వచ్చింది నేనప్పుడు విసుక్కోలేదు అసహించుకోలేదు రెట్టింపు ప్రేమతో చేశాను ఆయన జబ్బు నయమయ్యాక అన్నారు రాజీ నువ్వు చేసిన సేవ వల్లే నేను బ్రతికాను నీ రుణం ఎలా తీర్చుకోను అని నేను కోపంగా చూశాను చ ఏమిటండి ఆ మాటలు మనలో మనకి రుణాలేమిటి అది నా ధర్మం అని అన్నాను ఏమైనా నువ్వు నాకు ప్రాణదానం చేశావు రాజీ నీకు నేను అలాగే సేవ చేస్తాను అన్నారు నవ్వుతూ అయితే నాకు రోగం రావాలనుకుంటున్నారా చచ అది కాదు ఊరికే అన్నాను నువ్వెప్పుడు ఆరోగ్యంగానే తిరగాలి నా కళ్ళ ముందు నిజంగా వారలా ప్రేమగా మాట్లాడి చాలా రోజులైంది ఆ క్షణాలు అమూల్యమైనవి కానీ అదంతా నటన మోసమని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది అక్కయ్య ముఖం ఒక్కసారిగా గట్టిగా తుడుచుకొని ఇటు తిరిగాను ఎదురుగా సరోజ వైలెట్ చీరపైన ముత్యాలు గొలుసు లేదు బహుశా నా ఎదురుగా వేసుకోవడం ఇష్టం లేదేమో అక్కయ్య మీకెలా ఉంది తీయగా అడుగుతోంది ఇటువంటి వయోముఖ విషకుంభాలంటే నాకు అలర్జీ ఎలా అక్కయ్య మళ్ళీ అడిగింది సరోజ అడిగేది నా రోగం గుర్చి కాదేమో తన చీర గురించి అయి ఉంటుంది చాలా బాగుంది కటువుగా సమాధానం చెప్పాను సరోజ అదేమి పట్టించుకున్నట్టు లేదు అక్కయ్యా బావగారు సినిమాకి రమ్మని బ్రతిమాలుతున్నారు నాకైతే మిమ్మల్ని ఇలా వదిలి వెళ్ళాలని లేదు కానీ ఆయన వినడం లేదు ఏం నటన వీళ్ళిద్దరికీ నటనలో బిరుదులు ఇవ్వవచ్చు కసిగా పళ్ళు నూరుకున్నాను సరోజా ఆయన గొంతే అది వెళ్తున్నా అక్కయ్యా నీకేమైనా కావాలంటే నడుగు అంటూ వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళింది సరోజ మా వారితో సరోజ మా అత్తగారి వైపు బంధువు అడపదడప మా ఇంటికి వచ్చి ఉంటూ ఉండేది సరోజకి తల్లి లేదు కొన్నాళ్లకి తండ్రి కూడా పోయారు ఏదో కొద్ది ఆస్తి ఉంది సరోజ అన్నదమ్ములందరూ ఉన్న ఆస్తిని పంచుకున్నారు సరోజ ఒంటరిదైంది అన్నదమ్ములందరూ సరోజ విషయమే పట్టించుకోలేదు సరోజ ఒకరోజు ఉరుము లేని వర్షంలా ఏడుస్తూ మా ఇంటికి వచ్చింది కళ్ళల్లో ప్రాణాలున్నాయి తిండి తిని ఎన్నాళ్ళో అయినట్లుగా ఉంది మా అత్తగారు అప్పుడు లేరు కూతురు పురిటికెళ్లారు సరోజ నా కాళ్ల మీద పడి భోరుమంది అక్కయ్య మీరే దిక్కు అందరూ నన్ను తరిమేశారు మీరు ఆశ్రయం ఇస్తారని కొండంత ఆశతో వచ్చాను నన్ను పొమ్మరకండి మీ ఇంట్లో మనిషిగానైనా ఉంటాను మీరే నన్ను రక్షించాలి సహజంగా నా మనసు జాలిది కష్టాల్లో ఉన్న సరోజను చూడగానే కరిగిపోయాను లేవనెత్తి ఆమె కన్నీటిని తుడిచి ఆమెకు ఆశ్రయం ఇచ్చాను శవాకారంలో మా ఇంటికి వచ్చిన సరోజ రోజురోజుకి ఆరోగ్యవంతురాలై బొద్దుగా అందంగా తయారైంది నేను మాత్రం రోజురోజుకి క్షీణిస్తున్నాను సరోజ తన తళుకు బెళుకులతో నా భర్తని తన వైపు ఆకర్షించుకుంటోంది ఈ ఇంట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది పాలు తాగిన రొమ్మునే గుద్దే వాళ్లకి ఏ శిక్ష వెయ్యాలి భగవంతుడనే వాడుంటే తప్పకుండా వీళ్ళకి శిక్ష పడుతుంది అమ్మగారు పడుకున్నారా రావులమ్మ వచ్చింది లేదే నువ్వు అన్నం తిన్నావా తిన్నానండి ఎదురింటికి వెళ్ళి పద్మను ఒకసారి ఇలా పిలుచుకొస్తావా అన్నాను రావులమ్మ వెళ్ళి ఐదు నిమిషాల్లో తిరిగొచ్చింది అమ్మగారు పద్మమ్మగారు ఎక్కడికో పోయినారంట రాగానే పంపుతామన్నారు అని రావులమ్మ అక్కడే కూర్చుంది ఏదో చెప్పబోతోందని గ్రహించాను అమ్మగారు సరోజమ్మ భలే ఆడదండి అయ్యగారు నిట్టే బుట్టలో వేసింది ఇద్దరూ ఎలా నవ్వుకుంటూ పోతున్నారో చూశారా అమ్మ పని మనిషితో ఇంటి విషయాలు మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు వాళ్ళు ఇలాంటి విషయాల్ని గూర్చి ఉన్నవి లేనివి కల్పించి ప్రచారం చేస్తుంటారు మనం ఒకటంటే పది చెప్తారు కానీ అలా మాట్లాడవద్దని రావులమ్మతో చెప్పలేను అదే నన్ను కాస్త ఆదుకునేది మీరు మంచోరు కాబట్టి అలా చూస్తూ ఊరుకున్నారు మరొకరైతేనా అయినా మీకు జబ్బు నయం కాదా మళ్ళీ ఇదివరకులా తిరగరా అయ్యగారు ఇంతలోని ఇలా మారిపోవాలా అయినా ఈ మగాళ్ళు ఎప్పుడూ అంతేనండి రావులమ్మ అంటున్న మాటలు నాకు వినాలనిపించటం లేదు ఈ మాటలన్నీ నా మనసును బాధించేవే అంటే పరోక్షంగా నన్ను మృత్యు దగ్గరకు చేర్చేవి ఆ సరోజమ పెట్టే కూడు తినలేకుండా ఉన్నానమ్మా ఒకటే విసుగు మళ్ళీ మీరు లచ్చిందేవిలా ఎప్పుడు కళకళలాడుతూ తిరుగుతారో లచ్చిందేవి నా మనసులో ఏదో జ్ఞాపకం కదలాడింది ఒరై మన ఇంట్లో తల్లి పుట్టిందిరా బామ్మ ఎప్పుడు నన్ను చూసి అనేది రాజ్యలక్ష్మిగా నేను పెరిగాను నేను పుట్టిన తర్వాత నాన్న వ్యాపారం బాగా అభివృద్ధి చెందిందట ఇద్దరు మగపిల్లల తర్వాత పుట్టిన నేను ఎంతో గారాభంగా పెరిగాను నేనేం కోరినా వెంటనే వచ్చి ఒళ్ళో వాలుతూ ఉండేది నేను పెద్దదాన్ని అవ్వగానే బామ్మ రోజు సాధించేది నాన్నను ఒరేయ్ అమ్మాయికి పెళ్లి చేయరా అంటూ ఆవిడ మాకు వరుసకి మాత్రమే బామ్మ అయినా మేమంటే ఎంతో ఇష్టం కానీ నాకు అప్పుడే చేసుకోవాలని అని చేసుకోవాలని లేదు నేను బాగా చదువుకోవాలి ఎన్నో డిగ్రీలు సంపాదించాలి ఎంతో పెద్ద ఉద్యోగం చేయాలి నా ఊహలు ఇలా సాగుతుండేవి నాన్న నేను చదువుకుంటాను అని నాన్నతో చెప్పాను నాన్న నా కోర్కెని ఆమోదించారు వాళ్ళ పినితో మాత్రం సంబంధాలు చూస్తూనే ఉన్నానే కుదరటం లేదు అంటూ ఏవో సాకుని చెప్పేవారు నాన్న పెద్దన్నయ్య ఎంఏ పాస్ అయి కాలేజీ లెక్చరర్ ఉద్యోగం సంపాదించాడు రెండో అన్నయ్య ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ఉన్నాడు ఆ ఏడే నేను కాలేజీలో మొదట డిగ్రీలో చేరాను నా చదువుకి ఆటంకంగా కనిపించిన బామ్మ పోయి రెండేళ్ళైంది ఆవిడ లేని కొరత నన్ను చాలా రోజులు బాధించింది నా చదువుకి అడ్డు చెప్పిందనే కోపమే కానీ బామ్మంటే నాకెప్పుడూ ప్రేమే నా డిగ్రీ అయ్యే వరకు నాన్న పెళ్లి సంగతి ఎత్తనన్నారు ఆ సంవత్సరమే నా జీవితంలో అనుకోని సంఘటన జరిగింది ఆంటీ ఆ పిలుపుతో జ్ఞాపకాల ఊయలలో ఊగుతున్న నేను నిద్రపోతున్న రావులమ్మ పడ్డాము తల తిప్పి చూశాను ఎదురుగా పద్మ హలో పద్మ కూచో రావులమ్మ వెళ్ళి వరండాలో పడుకో అన్నాను రావులమ్మ లేచి వెళ్ళింది పద్మ నా ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది ఆంటీ నీకెలా ఉంది పద్మ చేతితో నన్ను తడుముతూ అంది ఏదో ఇలా ఉన్నానమ్మా రోజు రోజుకి చిక్కిపోతున్నావా ఆంటీ మందులు సరిగ్గా వేసుకోవడం లేదా వేసుకుంటున్నానమ్మా నా రోగానికేంలే నేను బ్రతికున్నంత కాలము అది ఉండేదే అన్నాను నవ్వుతూ ఏమో ఆంటీ నిన్ను చూస్తుంటే దిగులేస్తూ ఉంటుంది పూర్వం ఎంత చక్కగా ఉండేదానివి గతాన్ని గుర్తు చేస్తే నా గుండెల్లో మంట ఈ కాసేపైనా మనసుని ఆలోచనల నుంచి తప్పించాలి పద్మా మా అమ్మకు ఉత్తరం రాశావా రాశానాంటీ అవునా ఇందాక రావులమ్మని పంపితే ఎక్కడికో వెళ్ళామన్నారు ఎక్కడికి వెళ్ళావు పద్మ సిగ్గుపడింది పద్మ మోహన్ రావుని రమ్మన్నాను ఇద్దరం అలా కాసేపు తిరిగొచ్చాం అంది ఎంత అమాయకురాలు ఆ విధవ ఎలా మోసం చేస్తున్నాడో మోహన్ చూపులు ఎంత కన్నింగా ఉంటాయి మనిషి నిలువున ముంచేసే చూపులు ఎప్పుడు పెదవులపై చిరునవ్వు వెలుగుతూ ఉంటుంది దాంతోనే ఎదుటివాళ్ళని సమ్మోహన పరుస్తున్నాడు ఇంతకీ పెళ్ళెప్పుడు పద్మ కొద్దిగా కోపంగానే అన్నాను అప్పుడే ఎక్కడ అంటే మొదటి భార్యకి విడాకులు ఇవ్వాలిగా అంది నేను తెల్లబోయాను ఇన్ని రోజుల నుంచి మోహన్ రావుకి పెళ్ళైనట్టుగా పద్మకు తెలీదేమో అనుకున్నాను పద్మ తెలిసే వివాహం చేసుకోవాలనుకుంటుందన్నమాట పద్మ మోహన్కి వేరొకరితో ఇదివరకే వివాహం జరిగిందా అని అడిగాను ఏమీ తెలియనట్టు జరిగిందే ఆంటీ కానీ ఆవిడంటే మోహన్కి ఇష్టం లేదట పెద్దవాళ్ళు బలవంతంగా చేశారట పాపం ఆ అమ్మాయి ఏం చదువుకోలేదట అందంగా కూడా ఉండదట అందుకే ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చి నన్ను చేసుకోవాలనుకుంటున్నాడు అదీగాక మా మనసులు కూడా కలిశాయి ఎంతో తేలికగా నిర్లిప్తంగా చెప్తున్న పద్మ మాటలకి నిర్ఘాంతపోయాను పద్మ ఒకవేళ ఆ అమ్మాయి విడాకులు ఇవ్వకపోతే అన్నాను పద్మను కోపంగా నా వంక చూసింది ఎందుకు ఇవ్వదు ఆయన ప్లీడర్ దగ్గరికి వెళ్ళారు ఆ ప్లీడర్ ఏవో సలహాలు చెప్పాట ఆ అమ్మాయి మంచిది కాదని రోగాలున్నాయని ఏవేవో నిరూపిస్తారట కోర్టులో ఎవరి కోసం వస్తాయి విడాకులు ఏది ఏమైనా మేము జీవితాంతం ఉంటామని ప్రమాణాలు చేసుకున్నామా అంటే పద్మ ఎంతో అమాయకంగా చెప్తోంది చిన్నతనంలో పనికిణీలు వేసుకుని గంతులు వేసుకుంటూ తిరిగిన పద్మ నా కళ్ళ ముందు మెదిలింది నాలుగు సినిమాలు చూసి నవలలు చదివి ఏవేవో మాటలు వల్లిస్తోంది ఈ అమాయకపు పిల్లలు ఆధునిక నాగరికత పేరిట చలామణి అవుతున్న కృత్రిమపు పద్మవ్యూహంలో చిక్కుకుపోతున్నారు వీరికి విముక్తి ఎప్పుడో ఆ మోహన్ దుర్మార్గుడు రాక్షసుడు సరోజ కనిపించదేమాంటీ సరోజ మీ అంకుల్ సినిమాకు వెళ్ళారు పద్మ ఏడవలేక నవ్వుతూ అన్నాను నిజంగానా ఇంకో విషయం చెప్పనా మీ అంకుల్ సరోజని పెళ్లి చేసుకోబోతున్నారు పద్మ ఆశ్చర్యంగా కళ్ళు వెడల్పు చేసుకొని చూసింది అదెలా సాధ్యమా సాధ్యమాంటీ నువ్వు ఉండగా నేనా నవ్వాను నేను బ్రతికున్న చచ్చిన వాళ్ళతో సమానమేగా ఆయనకేం ఆయనకేం ఉపయోగంగా ఉన్నానని పైగా ఇలా మంచంలో పడి ఉన్నాను ఇది చాలా అన్యాయం అంటే నీకేదో జబ్బు చేస్తే మాత్రం ఇక తగ్గదా మళ్ళీ మామూలు మనిషి కాలేవా ఏమో పద్మ అదెప్పటి సంగతో కదా ప్రస్తుతం ఆయనకి నేనంటే పరమ అసహ్యంగా ఉంది మగవాళ్ళు కదా పెళ్ళంటే చొక్కా మార్చినట్లుగా ఉంటుంది పద్మ ముఖం ఎర్రగా చూసుకుని నీలాంటి వాళ్ళు అలా మెత్తమెత్తగా ఉంటే మగవాళ్ళు ఇలాగే అన్యాయం చేస్తుంటారు అయినా నువ్వు విడాకులు ఇవ్వద్దు అంటే అంది పద్మను చూసి మనసులో నవ్వుకున్నాను ఎలాగైనా తీసుకుంటారమ్మా మోహన్ అనుసరించబోయే దారే ఉంది కదా నా మీద కూడా అటువంటి తప్పుడు రాతలే రాస్తారు అన్నాను పద్మ చప్పున తగ్గి నువ్వు ఆవిడ ఒకటి ఎలా అవుతారు అంది నెమ్మదిగా ఎందుకు కాదు పద్మ ఇద్దరము ఆడవాళ్ళమేగా ఇద్దరికీ జరుగుతున్న అన్యాయం ఒక్కటేగా నువ్వు చెప్పావే స్త్రీలు మెత్తగా ఊరుకుంటున్నారని దానికి కారణం తెలుసా స్త్రీకి స్త్రీయే శత్రువు అవుతోంది సాటి ఆడదానికి అన్యాయం చేయటానికి ఆడదే పూనుకుంటోంది పద్మ మాట్లాడలేదు పద్మ నువ్వు ప్రేమించడం తప్పని ఎవ్వరూ అనరు ప్రేమ పునాదిరాయిగా సంఘం నిర్మింపబడాలి కానీ నువ్వు ఇప్పుడు చేయబోయే పనిని నిర్మలంగా ఆలోచించి చూడు నువ్వొక వివాహితుడిని పెళ్ళాడబోతున్నావు అవునా మోహన్ రావు గారిని మనసార ప్రేమించాను అంది పద్మ కానీ పద్మ నీ సుఖం కోసం నువ్వు ఆయన్ని చేపడితే ఆడకూతురైన జయ నీ పాదాల కింద పడి నశించిపోతుంది ఇది నువ్వు ఆలోచించావా కానీ నన్ను చెప్పని పద్మ నీ ఆంటీకి అన్యాయం జరగబోతోందని విచారిస్తున్నావు జయ కూడా నాలాంటిదే నువ్వు సరోజని అసహించుకుంటున్నావు జయ కూడా నిన్ను అలాగే అసహించుకుంటుంది అయినా పద్మ నీకేం తక్కువ ఒకసారి పెళ్ళైన వాడిని చేసుకోవడానికి నీకు తెలీదేమో అతనికి చదువుకున్న స్త్రీలంటే ఏమంత మంచి అభిప్రాయం లేదు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడంటే అది నీ మీద ప్రేమతో కాదు అది కేవలం మోహం ఆ మోజు తీరాక దగ్గురావడంతో ఆగాను ఆంటీ అంటూ భయంగా చూసింది పద్మ పద్మ అంటూ ఆప్యాయంగా పద్మ చేతిని నా చేతిలోకి తీసుకుని నువ్వు నా కూతురు లాంటి దానివు పద్మ నువ్వు నా కళ్ళ ముందే ఊబిలోకి కూరుకుపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను ఆంటీ ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది అంది పద్మ ఇందాక అతని భార్య జయ నా దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయి బీఏ పాస్ అయింది చాలా అందంగా ఉంది తన భర్త విషయం చెప్పి ఎలాగైనా ఈ పెళ్లి ఆపుచేయమని వేడుకుంది జయ విషయంలో మోహన్ రావు చెప్పిన విషయాలన్నీ అబద్ధం పద్మ నా మాట నమ్ము అన్నాను నిజంగా నా ఆంటీ ఆ అమ్మాయి బీఏ పాస్ అయిందా ఏమీ చదువుకోలేదని చెప్పాడే మోహన్ చూశావా పద్మ అతను చేస్తున్న మోసం చిత్రం ఏమిటంటే ఆడవాళ్లు ఎంత చదువుకున్నా ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నా పురుషుని మాయమాటలకి లొంగిపోతూనే ఉన్నారు అది బలహీనతో అమాయకత్వమో నిన్న ఆ అమ్మాయిని ప్రేమించారు ఇవాళ నిన్ను రేపింకో ఇంకొకరిని ఇలా అతని రాక్షసత్వం సాగుతూనే ఉంటుంది ఆవేశంతో నా గొంతు వణికింది ఆంటీ నన్ను క్షమించ ఆంటీ అతని మాయమాటల్ని గుడ్డిగా నమ్మి మోసపోయాను పద్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి వాటిని తుడుస్తూ నేను పద్మని దగ్గరకు తీసుకుని గుండెలకి హత్తుకున్నాను పద్మ ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు ఈ సంఘంలో మెలిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అందరి మాటలు నమ్మకూడదమ్మా పోనీలే అయిందేదో అయింది ఇక ముందు ఇటువంటి పొరపాట్లు చేయకు ఈలోపు మీ అమ్మగారికి చెప్పి చక్కటి అబ్బాయిని చూసి తొందరలోనే మూడు ముళ్ళు వేయించమని చెప్తాను నవ్వాను చి పో ఆంటీ అంది పద్మ సిగ్గుపడుతూ ఏం ఈ ఆంటీ కోరిక తీర్చవా నువ్వు తొందరగా పెళ్లి చేసుకుని నీ భర్తతో నా కళ్ళ ముందు నిలబడాలి ఇదేనమ్మా నా చివరి కోరిక నా గొంతు మూగబోయింది ఏం మాటలవి ఆంటీ మందలింపుగా అంది పద్మ నేను వెంటనే నవ్వేస్తూ ఏదో అలా వచ్చేసిందిలే ఇప్పటికైనా నా మాటల్ని నమ్ముతావా పద్మ పద్మ నిర్మలంగా నవ్వింది ఆంటీ మీరు నాకు జ్ఞానోదయాన్ని కలిగించారు ఇక ఆ మోహన్ ముఖమే చూడను జయగారిని ఒక్కసారి కలుసుకుని క్షమాపణ కోరుకుంటాను అంది చెబ్దువులే అన్నాను పద్మ లేచి లేచినుంచుని నా చేతులు పట్టుకొని ఆంటీ మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను వస్తానాంటీ అన్నది సరే అన్నాను పద్మ వెళ్ళిపోయింది హమ్మయ్య ఎలాగైతేనేం ఈ సమస్య పరిష్కారమైంది నా మనసు తేలిక పడింది మాట నిలబెట్టుకున్నాను ఇంకా నాకు ఏమైనా పర్వాలేదు ఈ ఆలోచనతో నా మనసు జల్లుమంది అంటే అంటే నేను చచ్చిపోతానా ఇందాక పద్మతో మాట్లాడుతూ కూడా ఇలాగే నా చివరి కోరిక అన్నాను ఎందుకలా అన్నాను నేను తొందరలోనే చచ్చిపోతానని నా ఆత్మకు తెలిసిందా అంటాడు మనసు దేనినైతే గాఢంగా కోరుకుంటుందో అదే జరిగి తీరుతుంది అని అయితే నా మనసులో నా అంతరాంతరాలలో నేను చచ్చిపోతాననే అభిప్రాయం ఉందా అదే అనాలోచితంగా వచ్చిందా మళ్ళీ మృత్యువుని తలుచుకోగానే నా శరీరమంతా చల్లబడినట్లయింది మళ్ళీ మనసంతా పిచ్చిగా తయారైంది ఏవేవో ఆలోచనలు ఏవేవో క శంకలు అప్పటి వరకు మామూలుగా ఉన్న మనస్సులో ఏదో భయం దిగులు ప్రవేశించాయి కనిపించని వ్యక్తుల మీద కసి ద్వేషం ఈ ప్రపంచాన్నే మింగేయాలన్నంత కోపం గుండెలు పగిలేలా ఏడ్వాలనిపించే దుఃఖం కానీ ఏది చేయలేని అసక్తత నన్ను ఇలా దెవరు ఒంటరిగా ఉండటం చూసి నన్ను కాస్త కాస్త తినేసే ఈ ఆలోచనలేమిటి నేను బ్రతిగుండగానే నాకు నరకాన్ని ఎవరు మృత్యువా ఒకవేళ నేను చనిపోతే నరకానికి పోతానా స్వర్గానికి పోతానా మత విశ్వాసం ప్రకారం పునర్జన్మ ఉన్నదనుకుంటే మరో జన్మ ఎత్తాలి అప్పుడు ఎక్కడ పుడతానో ఈ జన్మలో మంచి పనులు చేస్తే మరుజన్మ మంచిదొస్తుందట నేను ఏ ఏ మంచి పనులు చేశాను పద్మ జీవితాన్ని రక్షించాను తోటి స్త్రీ కాపురాన్ని నిలబెట్టాను నాకు తెలిసినంత వరకు చెడ్డవి వాళ్ళకు బాధ కలిగించేవి ఏవీ చెయ్యలేదు అవును చెయ్యలేదు అబద్ధం ఎవరో గది అదిరిపోయేటట్టు అనిపించింది చుట్టూ చూశాను ఎవరూ లేరు నా మనసే నన్ను ప్రశ్నిస్తోంది నువ్వెవరికీ అన్యాయం నేను నేనెవ్వరికీ అన్యాయం చేయలేదు గుర్తు తెచ్చుకో నా మనస్సు నన్ను నిలదీస్తోంది హృదయపు లోతుల్లో ఏవో ఏవేవో జ్ఞాపకాలు కదిలి చెదిరి ఆకృతి చెందడానికి ఆరాటపడుతున్నాయి ఒక్కసారి నీ బావని గురించి ఆలోచించు నీ వల్లనే కాదు నీ బావ అందరికీ దూరమై తను ఒంటరివాడై జీవితంలో ఏమీ మిగలక ఆశలు పెంచి నమ్మించి మోసం చేసి అవును నేను మోసం చేశాను నా భావను కాదని పెద్దవాళ్ల పట్టుదలలకు లొంగిపోయాను లొంగిపోయి మనసు పొరల్లో ఏవేవో జ్ఞాపకాలు జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి కానీ అన్ని సంఘటనలు మన మీద ప్రభావాన్ని చూపలేవు కొన్నింటినీ మరు నిమిషంలోనే మర్చిపోతాం మరికొన్ని జీవితాంతం జ్ఞాపకం ఉంటాయి అవి జీవితాన్ని పూర్తిగా మార్చివేయగలుగుతాయి అవి నేను బిఎస్సి సెకండ్ ఇయర్ చదివే రోజులు ఆ రోజు మధ్యాహ్నం సావిత్రి దగ్గర బాట్నీ రికార్డ్ తెచ్చుకుందామని సావిత్రి ఇంటికి వెళ్ళాను సావిత్రి నేను ఒకే గ్రూపు ఒకే బెంచ్ మీద కూర్చుంటాం అది కాక కొద్దిగా దూరపు చుట్టరికం కూడా ఉంది నేను వెళ్ళేసరికి సావిత్రి హాల్లో కూర్చుని ఉంది ఆదివారం కావటం వల్ల సావిత్రికి ఎదురుగా వాళ్ళన్నయ్య శ్రీనివాస్ కూడా కూర్చుని ఉన్నాడు వాళ్ళిద్దరే కాక శ్రీనివాస్ పక్కన ఇంకో కొత్త వ్యక్తి కనిపించాడు ఆ కొత్త వ్యక్తిని సావిత్రి వాళ్ళ ఇంట్లో నేను ఎప్పుడూ చూడలేదు ఆ ముగ్గురు కలిసి ఆడుకుంటున్నారు నేను గుమ్మంలోనే ఆగిపోవడం సావిత్రి చూసి రావే రాజీ అక్కడే ఆగిపోయావేం ఇక్కడ కొత్త వాళ్ళెవరూ లేరు అని అంటూ లేచి నా దగ్గరికి వచ్చి చెయ్యి పుచ్చుకుని లోపలికి తీసుకొచ్చింది నేను సావిత్రి పక్కనే కూర్చున్నాను బిడియంగా శ్రీనివాస్ పేకముక్కలు కలుపుతున్నాడు అన్నయ్య రాజీకి కూడా ముక్కలు పంచు అంది సావిత్రి శ్రీనివాస్ ముక్కలు వేయబోతుంటే వద్దన్నయ్య నాకు వెయ్యకండి నేను తొందరగా ఇంటికి వెళ్ళాలి సావిత్రి నీ బాటన్ రికార్డ్ ఇవ్వు వెళ్ళిపోతాను అన్నాను అబ్బా ఇస్తాలేవే కసే పాగు అంది సావిత్రి ఇంట్లో అమ్మ ఒక్కతే ఉంది ఎప్పుడొచ్చానా ఎప్పుడొచ్చినా చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొస్తావు అది సరే కానీ రాజీ ఈయనెవరో తెలుసా అంది ఆ అపరిచిత వ్యక్తిని చూపిస్తూ నేను తలెత్తి చూశాను ఆ వ్యక్తివైపు అతనికి శ్రీనివాస్ వయసు అంతే ఉంటుంది కానీ శ్రీనివాస్ కంటే దృఢంగా ఆరోగ్యంగా ఉన్నాడు కొద్దిగా చామన ఛాయ అయినా అందమైన ముఖం నుదుటి మీద పడే వంకీల జుట్టు లాల్చీ పైజామా వేశాడు ఒకసారి చూడగానే మనిషిని ఆకట్టుకునే రూపం అతని చూపులు నన్ను తీక్షణంగా చూస్తున్నట్లు అనిపించడం వల్ల చటుక్కున తలదించుకున్నాను తెలియలేదా లేదన్నట్లు తలతిప్పాను ఇతను మీ బావ కృష్ణప్రసాద్ అంది సావిత్రి నేను తెల్లబోయాను నాకు అత్తయ్య ఉన్నట్లు తెలుసు అదైనా ఎప్పుడో చిన్నప్పుడు బామ్మ అంటుండేది అత్తయ్య ఎక్కడో ఉందని ఈ మధ్యకాలంలో అత్తయ్య సంగతి ఎవ్వరూ ఎత్తకపోవడం వల్ల అత్తయ్య వివరాలు నాకేవీ తెలియవు మా ఇంట్లో ప్రస్తావన కూడా ఎప్పుడూ రాలేదు నీకు మీ అత్తయ్య తెలుసుండదు వాళ్ళకి మీకు మాటలు లేవుగా అంది సావిత్రి నేనేం మాట్లాడలేదు కానీ నీ గురించి మీ అత్తయ్య బావ ఎప్పుడు అడుగుతూ ఉంటారు రాజీ అన్నాడు శ్రీనివాస్ నేను తలెత్తి వైపు చూశాను బావ నావైపే చూస్తున్నాడు సూదుల్లాంటి ఆ చూపులు నా శరీరాన్ని గుచ్చుతున్నట్లు అనిపించింది ఇబ్బందిగా ఫీల్ అయ్యాను సావిత్రి రికార్డ్ ఇయ్యవా అన్నాను అబ్బా నీ గొడవ నీదే తెచ్చిస్తానుండు లేచి తెచ్చిచ్చింది నేను బాటని రికార్డ్ పుచ్చుకొని వస్తానని చెప్పి గబగబ బయటికి వచ్చేశాను ఆ తర్వాత సావిత్రిని చూసినప్పుడల్లా బావే జ్ఞాపకం వచ్చేవాడు నాకు ఒక బావ ఉన్నాడు అత్తయ్య మావయ్య అందరూ ఉన్నారు వాళ్ళకి మాకు ఎందుకు మాటలు లేవు నాన్నగారిని కానీ అమ్మని కానీ అడగాలని చాలాసార్లు అనుకున్నాను కానీ ఎందుకో అడగలేకపోయాను పోనీ సావిత్రిని అడిగితే అని అనిపించింది కానీ ఎవ్వరిని అడగలేదు ఒకరోజు కాలేజీ నుంచి వస్తూ బజార్లో ఆగి ఫ్యాన్సీ షాప్లో మ్యాచింగ్ గాజులు కొనుక్కుంటున్న సమయంలో బ్యాటరీ సేల్స్ ఇవ్వండి అంటూ అడుగుతున్న మనిషిని యథాలాపంగా తిరిగి చూశాను బావా అతను కూడా నన్ను చూశాడు పలకరింపుగా నవ్వాడు నేను తలతిప్పుకున్నాను నాకు కావాల్సిన గాజులు ప్యాక్ చేయించుకొని వచ్చాను బావా నా వెంట వస్తు రాజీ నేనెవరో మర్చిపోయావా అన్నాడు జ్ఞాపకం ఉంది తలవంచుకొని నడుస్తూనే సమాధానం చెప్పాను మరి మాట్లాడవేం ఏం చెప్పాలో తోచలేదు వెంటనే ఇంటికి వెళ్ళాలా అన్నాను పోనీ కాసేపు ఎక్కడైనా కూర్చుందామా రాజీ అడిగాడు బావ నాకేమిటో కొత్తగాను సిగ్గుగాను ఉంది రోడ్డు మీద మమ్మల్ని ఎవరైనా చూస్తున్నారేమోనని చుట్టూ చూశాను ఎవరి గొడవల్లో వారున్నారు తొందరగానే వెళ్దూ గానీలే రాజీ అంటూ ఎదురుగా ఉన్న హోటల్లోకి దారి తీశాడు నేను కాదని చెప్పలేకపోయాను బావని అనుసరించాను ఫ్యామిలీ రూంలోకి వెళ్ళి కూర్చున్నాం నేను తలంచుకొని టేబుల్ పైన గీతలు గీస్తూ కూర్చున్నాను రాజీ పరాయి ఆడపిల్లల ఎందుకలా సిగ్గుపడతావు ఫ్రీగా మాట్లాడు అన్నాడు బావ బావ మాటలు ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉన్నాయి రాజీ అత్తయ్య మావయ్య బావున్నారా మీ అన్నయ్యలు ఏం చేస్తున్నారు సమాధానం చెప్పాను బేరర్ వచ్చాడు ఏం కావాలి అడిగాడు బావా ఏం వద్దు అన్నాను వద్దా రెండు రెండు ప్లేట్లు గులాబ్ జామ్ తీసుకురా అని బేరర్తో చెప్పాడు రాజీ నువ్వు కనిపిస్తావేమోనని సావిత్రి వాళ్ళ ఇంటికి చాలాసార్లు వచ్చాను కానీ ఒక్కసారి కూడా నువ్వు రాలేదు నేను సావిత్రి ఇంటికి వస్తే నాతో మాట్లాడవలసి వస్తుందని మానేసావా బాగా పరిచయం ఉన్నట్లు గలగల మాట్లాడేస్తున్నాడు కాదు బేరర్ ప్లేట్లు తీసుకొచ్చాడు తీసుకో అంటూ నా వైపు ఒకటి తోశాడు బావ మాటల్లో ఏదో శక్తి ఉన్నట్లుంది నేను కాదని చెప్పలేకపోయాను మన పరిచయం చాలా ఆశ్చర్యంగా జరిగింది కదూ అన్నాడు అవును నాకు బావ ఉన్నట్లు మిమ్మల్ని కలుసుకునేంత వరకు తెలీదు అన్నాను నాకు మాత్రం చక్కటి మరదలు ఉన్నదని తెలుసు బావ గలగల నవ్వుతూ అన్నాడు నేను సిగ్గుపడ్డాను ఎలా తెలుసు సావిత్రి అమ్మ మా అమ్మ తోడికోడళ్ళు నేను విజయవాడలో పని ఉన్నప్పుడల్లా సావిత్రి వాళ్ళ ఇంట్లోనే దిగుతుంటాను నీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవాడిని సావిత్రి నువ్వు కాలేజీ నుంచి వస్తుంటే చాలాసార్లు చూశాను కప్పు కింద పెట్టి పర్సు తీసి ఐదు రూపాయల కాగితం ప్లేట్లో పెట్టాడు మా ఇంటికి ఒక్కసారి రాలేదేమని అడుగుదామనుకున్నాను కానీ అప్పటికే బావా నించున్నాడు నేను లేచాను ఇద్దరం రోడ్డు మీదకి వచ్చేశాం రాజీ నేను రాత్రికి వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడగాలనిపించింది కానీ మాట్లాడలేకపోయాను ఈసారైనా నిన్ను చూడగలిగినందుకు ఆనందంగా ఉంది మన మొదటి పరిచయానికి గుర్తుగా అని గులాబీలు కొనిచ్చాడు తీసుకున్నాను తల్లో పెట్టుకో అన్నాడు ఇక్కడ ఇంటికి వెళ్ళి పెట్టుకుంటాను కాదు పెట్టుకో నేను చూడాలి అన్నాడు సీరియస్గా ఒట్టి మొండివాడిలా ఉన్నాడు నా మీద ఎంతో అధికారం ఉన్నవాడిలా మాట్లాడుతున్నాడు కానీ బావ మాటలు నాకు కోపాన్ని తెప్పించలేదు ప్రతిసారి కాదని చెప్దామనుకుంటునే లొంగిపోతున్నాను ఏమిటో చిత్రంగా ఉంది పుస్తకాలు ప్యాకెట్ బావ చేతికిచ్చి పూలు పెట్టుకున్నాను రాజీ నీ పొడుగాటి జడలో ఈ గులాబీలు చక్కగా ఉన్నాయి అన్నాడు నేను చిన్నగా నవ్వాను సెంటర్ వచ్చింది తను ఆగాడు నేనిటు తాలూకా ఆఫీస్కి వెళ్తాను అని రాజీ నేను సావిత్రి వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా నీకు కబురు చేస్తాను కాస్త దర్శనం ఇస్తావా అన్నాడు నాకేం చెప్పాలో తోచలేదు చెప్పు రాజీ భావన చూస్తుంటే జాలేసింది అలాగే అన్నాను నవ్వుతూ వస్తా అంటూ వెళ్ళిపోయాడు నేను మెల్లగా నడుచుకుంటూ ఇంటికి వచ్చాను ఆ రాత్రంతా నిద్రపట్టలేదు సాయంత్రం జరిగిన విషయమే మనసులో పదే పదే మెదలసాగింది మనసంతా ఎందుకో స్పందిస్తోంది వింత అనుభూతితో శరీరం జలదరిస్తోంది బావ ఇప్పుడేం చేస్తున్నాడో అసలు ఏం చదివాడో అడగనే లేదు పొడవుగా టీవీగా ఉండే బావ రూపమే నా కళ్ళ ముందు కదలడసాగింది కథ కొనసాగుతుంది